हाई व्यूज पाकिस्तान इपड़ेपड़ भारत देशा की अपाय तलपेटाला अंड भारत देश जम्मू काश्मीर ने आक्रमित इदे दानी बुद्धे अंत इंदुकोसमे पामुकु पालु पोसिनट्टुगा टेर्रिस्ट ग्रूपुल्नी प्रोत्साहिस्ता तीव्रवादुल्नी प्रोत्साहिस्ता ताजागा आफ्घानिस्तान लो तालिबान्लु एप्पुडे तम हवा चाटुकुंटू उन्नारो ఇక అప్పుడు ఈ పాకిస్తాన్ నుండి ఐఎస్ఐ ఒక దిక్కుమాలినటువంటి పనికి పూనుకుంది. అదేంటంటే ఈ జైషే మొహమ్మద్ చీఫ్ ఉన్నారు కదా మసూద్ అజర్, ఇతన్ని పట్టుకెళ్లి ఈ తాలిబన్ల యొక్క చీఫ్ ఉన్నారు చూసారా ముల్లా బరాదర్, ఇతన్ని కల్పించింది. ఎక్కడ? కాందహార్లో. ఎప్పుడు కలుసుకున్నారు? ఆగస్టు 17, 18లో. పక్క డేటా అన్నది ఉంది. మన రా ఏజెంట్లు ఉంటారు కదా పాకిస్తాన్ లో అండ్ మిగతా కొన్ని చోట్ల రీసెర్చ్ అనాలిసిస్ వింగ్, వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ హైలీ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది, ఎందుకంటే మన ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ చేశాయి. ఇప్పుడు పాక్ లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ మోకులు తాలిబన్ల సహకారంతో నెమ్మదిగా ఈ మన భారతదేశ బోర్డర్ను చూస్తారా దాని నుంచి కాశ్మీర్లోకి చొరబడాలి. చొరబడిన తర్వాత ఏం చేయాలి ఏంటి మొత్తం కూడా వ్యూహరచన చేస్తా ఉన్నారు వీళ్ళు అని చెప్పి తేలుతా ఉంది. ఎలా ఏంటి? సింపుల్. గతంలో ఎలాగైతే పాక్ నుంచి భారతదేశంలో చొరబడి టెర్రరిస్ట్ దాడులు ఇవన్నీ చేశారో అదే విధంగా చేయాలి. అయితే ముందు వీళ్ళు కాశ్మీర్ ఎంచుకున్నారు. మరి టెర్రరిస్ట్ గ్రూపులు ఎలా ఏంటి అన్నప్పుడు వీళ్ళు తాలిబన్ల దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ జైళ్లలో మగ్గుతూ ఉన్నటువంటి కొంతమంది జైషే మహమ్మద్, వాళ్ళు ఎంతమంది ఉన్నారు టెర్రరిస్టులు మొత్తం అన్నప్పుడు 100 మందికి పైగా ఉన్నారట అక్కడ. సో వారిని విడిపించమని కోరారట. వాళ్ళు ఆల్రెడీ విడిపించేసుకున్నారు. ఇక ఇప్పుడు కాబూల్ నుంచి వాళ్ళు సరిహద్దుల్లోకి వచ్చేసారు. ఎక్కడ? మన దేశ సరిహద్దుల్లోక. అంటే ఫస్ట్ అయితే పాకిస్తాన్లోకి వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ. ఇక నెక్స్ట్ నెమ్మది నెమ్మదిగా భారత్లోకి ఎంటర్ అవ్వాలి. అయితే మన దేశం చూస్తూ ఊరుకుంటుందా? ఈ పాకిస్తాన్ వాళ్ళు గతంలో ఆల్రెడీ మన దేశంలో చొరబాటు యత్నాలు చేసినప్పుడే తాట తీసి ఆరేసాం మన వాళ్ళు. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు, కానీ వారిని ఊచకోత కోసారు మన వాళ్ళు. ఏది? శాంతి శాంతి అంటూ ఉన్నటువంటి మన దేశమే. అలా కాకుండా రెండ్రా చూసుకుందని కనుక అన్నట్టయితే ఇప్పటికి ఎప్పుడు పాకిస్తాన్ని ఏ ముక్కలు ముక్కలు చేసి అవతల పడేసేవారు. ఏది? ఆ దేశంలో కూడా. ఎందుకంటే ఆ దేశంలో మెయిన్ పాకిస్తాన్ కోర్ పాకిస్తాన్ ఉన్నది ఎంత, అటు బలూచిస్తాన్ కావచ్చు ఇటు మరికొంతమంది కావచ్చు సెపరేట్ దేశాలు కావాలని చెప్పేసి అడుగుతున్న వాళ్ళే. సరే, ఇప్పుడు విషయం ఏంటి? అసలు మన ఈ ఇంటెలిజెన్స్ వల్ల అందించిన సమాచారం ఏంటి? ఆల్రెడీ ఇప్పటికే ఈ జైషే మహమ్మద్ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ లో కొంతమంది యువతిని వాళ్ళ గ్రూప్ లో జాయిన్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారట. అండ్ ఈ మారణదర డంపులు కూడా కొన్ని చోట్ల ఉన్నాయట, అంటే అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టి ఉంచుతారు. వాళ్ళ నుంచి కమెంట్స్ ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్ గా వీళ్ళు ఇంకెక్కడ దాడులు తెగబడతారట. అయితే ఆల్రెడీ ఈ జూలైలోనే మన వాళ్ళు ఈ జైషే మహమ్మద్ చెందినటువంటి పాక్ కమాండర్లు ఎవరైతే ఉన్నారో కీలకమైనటువంటి వ్యక్తుల్ని మన వాళ్ళు వేసేయటం జరిగింది. ఐ థింక్ రషీద్ అండ్ మహమ్మద్ అనే క్యాండిడేట్లు వీళ్ళని చంపేశారు మన వాళ్ళు. అండ్ మధ్య మధ్యలో ఆల్రెడీ చొరబాట్లు ప్రయత్నిస్తూ ఉన్నారు చూసారా, వాళ్ళనే వేసేసారు. అయితే ఈసారి జైషే మహమ్మద్ తాలిబన్ల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది? మీరు ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్లో షరియా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇస్లాం మత వ్యాప్తి కొనసాగిద్దామని చూస్తూ ఉన్నారో మా లక్ష్యం కూడా అదే, సో మాతో చేతులు కలపండి అని చెప్పేసి తాలిబన్లని అడిగారట. అయితే వాళ్ళు ఏ హామీ ఇచ్చారు ఏంటనేది మనకు తెలియదు, కానీ వాళ్ళ జైళ్లలో మగ్గుతూ ఉన్నటువంటి జైషే మహమ్మద్ టెర్రరిస్టులు మాత్రం వదిలేశారు. ఇక ఈ తాలిబన్లు ఏం చెప్తూ ఉన్నారు? భారతీయులు మాకు కోఆపరేట్ చేయాలి, ఇది మన దేశాన్ని. ఆల్రెడీ గతంలో మీరు సాయం చేశారు, ఇప్పుడు కూడా అలాగే చేయండి. బట్ సైన్యం విషయంలో ఎక్కడ కూడా జోక్యం వద్దు అని అంటున్నారు. ఈవెన్ అమెరికాని కోరిన అదే కోరుతూ ఉన్నారు, ఇండియాని కోరిన అదే కోరుతున్నారు, చైనా కానీ అదే చెప్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే ఈ తోడేలు నక్క ఇవన్నీ చెబుంటే చూసారా, ముందు ఒక మాట చెప్తాయి బట్ వెనకాల వచ్చేసి మొత్తం చేసేది కన్నింగ్ వర్కే. ఆల్రెడీ అమెరికాకి సంబంధించి శాంతి ఒప్పందాలు అధినేత ట్రంప్ హయాంలో చేసుకున్నారు. దాన్ని బైడెన్ వచ్చేసి ఇదే సరైన సమయం అని చెప్పేసి ఆగమేఘాల మీద ఇంప్లిమెంట్ చేశాడు. ఏమైంది? కుప్పలు తెప్పలుగా జనాలు చచ్చిపోతా ఉన్నారు. ఈ తాలిబన్లు ఏకంగా జనాలను ఎయిర్పోర్ట్కి వెళ్ళలేకుండా అడ్డుకుంటూ ఉండటం,
ఇల్లు వెతికేసి సోదాలు చేసి తేడాగా ఉంటుందని చంపేటి ఇవన్నీ చేస్తూ ఉంటే అమెరికా ఒక అనుకోలేదు బుద్ధిమానని ఒక పని చేసింది. గతంలో వీరికి ఎవరైతే సహాయపడ్డారో ఆఫ్ఘన్లో ఉన్నటువంటి కొంతమంది, వారికి గ్రీన్ కార్డులు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అండ్ అమెరికా పౌరులు కొంతమంది ఉన్నారు, అండ్ ఈ వేళ సహాయపడ్డ మిగతా కొంత లిస్టుతో ఒక లిస్ట్ తయారు చేశారు. దాన్ని తయారు చేసి ఆఫ్ఘన్ చేతిలో పెట్టింది. ఏంటి అంటే ఆఫ్ఘన్లు ఏం చెప్పారు, తాలిబన్లు ఏం చెప్పారు, వీరందరినీ మేము పంపిస్తామా లిస్ట్ ఏది అడిగితే వీళ్ళు ఇచ్చారట. ఇప్పుడు ఈ తాలిబన్లు కిల్ లిస్ట్, మనం చంపాల్సిన లిస్ట్ అని పెట్టుకొని అందులో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పేసి జల్లెడ పడతా ఉండి దొరికిన దొరికినట్టు చంపుతున్నారు. ఇది స్వయానా న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. ఎందుకు ఏంట్రా అంటే అమెరికా తాలిబన్లు నమ్మి ఆ లిస్ట్ ఇచ్చింది. ఈ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, అమెరికాకి సహాయపడ్డ వాళ్ళు. అమెరికా సహాయపడ్డ వాళ్ళు అంటే ఎవరు, తాలిబన్లకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళని ఈ ఊచకోతకు వస్తా ఉన్నారు. ఇక తాలిబన్లు మన దేశం విషయానికి వస్తే సేమ్ అమెరికాకి ఎలా అయితే చెప్పారో కాకమ్మ కబుర్లు అలాగే మనకు చెప్తా ఉన్నారు. ఏమని, మీరు ఏవైతే ఆఫ్ఘనిస్తాన్ గతంలో సాయం చేసి ఉన్నారో ఆ సాయానికి చాలా కృతజ్ఞతలు. మీరు మా దేశ విషయంలో మీరు ఎటువంటి జోక్యం అయితే చేసుకోదు, అండ్ ఎప్పటిలాగా రాయబార కార్యాలయం లైక్ ఇవన్నీ ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. బట్ మేమైతే ప్రజాస్వామ్య బద్ధంగా అయితే మాది ఉండదు, ప్రజలకు మాత్రమైనటువంటి ఇబ్బందులు మేము కలిగించము, సో మీది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మాకు మీరు కోఆపరేట్ చేస్తూ ఉండండి అని చెప్పేసి అంటున్నారు. అదేంద్ర అంటే మేము ఆడవారిని చదువుకొనిస్తాము, ఉద్యోగాలు చేయనిస్తాము, రాజకీయాలు కూడా వారిని మేము రాణించేలా చేస్తామని అంటా ఉన్నారు. అవన్నీ కూడా సొల్లు కబురు తప్ప వేరేదైతే కాదు. ఇక ఇప్పుడు ఓ పక్క మనది ఫ్రెండ్లీ నేషన్ అని అంటూనే ఈ జైషే మహమ్మద్ ఎందుకు వదిలిపెట్టారు జైలు నుంచి? రేపటి రోజు ఈ తాలిబన్లు జైషే మహమ్మద్ మొత్తం కలగలిపి మన దేశంలో దాడులు తెగబడవంటే తెగబడతాయి. తాజాగా ఈ ISISK అని చెప్పేసి మరొక ఉగ్రమోక అది వచ్చేటప్పటికి అమెరికా సైన్యాన్ని టార్గెట్ చేసుకుని ఈ కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర పాపం దారుణంగా మారణ హోమని తెగబడ్డారు. ఏది, మానవ బొమ్మలు పెట్టుకొని. ఆ వేళ అమెరికా సైన్యం 12 మంది 13 మంది చనిపోయారు, సామాన్య ప్రజల 130 మంది 120 మంది చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ అమెరికా ఏమంటుంది, ఈ తాలిబన్లతో కలిసి వాళ్ళ చంపేస్తాను అంటుంది ISISK వాళ్ళని. ఎలా నమ్ముతారు అసలు? ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఈరోజు ఎందుకు ఈ రకంగా మానవ బొమ్మలతో దాడులు తెగబడ్డారంటే తాలిబన్లు వారికి ఇచ్చినటువంటి చొరవ ఫ్రీడమ్. మరి ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు, మన దేశంలో మీడియా కావచ్చు, మరి కొంతమంది ఏమంటారు, భలే వాళ్ళైనా తాలిబన్లకి ఈ ISISK వాళ్ళకి అసలు పడదండి అంటారు. పడనప్పుడు అరే ఎయిర్పోర్ట్ దాకా వస్తున్న నువ్వు నార్మల్ వాళ్ళని అన్ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ISISK వాళ్ళని ఎందుకు మీరు చెక్ చేయలేదు అంటే చేతకంతనమా? కాదు కాదు, వారిని కావాలని వదిలేశారు. సో ఈ వేళ ISIS ఓ పక్క, ఈ జైషే మహమ్మద్ ఓ పక్క, ఈ పాకిస్తాన్ ISI ఒక పక్క, వాళ్ళ మిలిటరీ ఒక పక్క, అండ్ ఈ తాలిబన్లు ఒక పక్క, అన్ని కలగలిపి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ మీద వాళ్ళు కన్నేసి ఉన్నాయి. సో మన వాళ్ళు అందుకే చాలా అలర్ట్ గా ఉన్నారు, ఏ క్షణం ఏది జరిగినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, బోర్డర్లో ఉన్నటువంటి మీ వారిని అలర్ట్ చేయండి. అదేవిధంగా మీరు కూడా, ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఫస్ట్ వాళ్ళు అనుకున్నారు, దాని తర్వాత దేశంలో అంతర్గతంగా అంటా ఉన్నారు, కాబట్టి అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి పోలీసు సమాచారం ఇస్తూ ఉండండి, మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అంటే జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి, ఆల్వేస్ అలర్ట్గా అయితే మాత్రం ఉండండి. మన దేశానికి సంబంధించి ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక అయితే మాత్రం త్వరలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రదాడులు జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. బికాస్ జైషే మహమ్మద్ వెళ్ళి తాలిబన్లతో మాట్లాడి వాళ్ళ ఉగ్రవాదులు విడిపించుకుని వాళ్ళ బోర్డర్ నుంచి మన దేశంలో ప్రవేశపెడతారు మొత్తం రంగం సిద్ధం చేస్తున్నాం. మధ్యలో అంతా ఉంది పాకిస్తాన్ చెందినటువంటి వాళ్ళ ఏదైతే ఉందో గూఢచర సంస్థ ISI వాళ్ళే అంతా కూడా దగ్గర ఉండి చేస్తుంది. కాందహార్లో ఆగస్టు 17-18 మీటింగ్ కూడా జరిపినారు తాలిబన్ చీఫ్, అండ్ ఇటు వచ్చే జైషే మహమ్మద్ చీఫ్, ఇద్దరు పనికిమాలిన బ్యాచ్ కలగలిసి ఈ ఉగ్రవాదులు విడిపించి మన దేశంలోకి పంపించడానికి రెడీ అవుతా ఉన్నారు. ఎట్టి పది ఉపేక్షించేది లేదని చెప్పేసి మన వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. ఊచకోత పోయటం అయితే గ్యారంటీ ఈసారి మన వాళ్ళు ఈ ఉగ్రవాదులు అందరూ కూడా.